आलोचन चयी परकाल चरत्र आना देश स्वतंत्र कोसम पोराते जलियन वाला बाग चुट्टुमुट्टे वंदलादि मंदिनि पट्टन पेट्टुकुन्ना तेल्ल दोरल प्रभुत्वं अदे विधंगा तेलंगाण राष्ट्रानिकि निजाम्ल नुंचि रजाकर्ल नुंचि विमुक्ति जरगालनि ई परकाल गड्ड मीद तिरुगुबाटु जरुगुते इक्कड बिड्डल्नि रजाकर्लु कासिम बिज्वी नेतृत्वंलो चुट्टुमुट्टि 21 మందిని బలి తీసుకున్నారు ఈ గడ్డ పోరాటాల గడ్డ ఈ గడ్డ పౌరుషానికి మారు పేరు ఈ గడ్డ పోతు గడ్డ ఈ గడ్డ మీద పుట్టిన ఆడ బిడ్డలు కూడా రజాకర్లను కళ్ళల్లో కారం కొట్టి ఒడిసేలలో రాళ్ళు పెట్టి ఒడివడిన రజాకర్లను తరిమిన గడ్డ ఈ గడ్డ ఎప్పుడైనా ఆధిపత్యాన్ని పరాయిల పెత్తనాన్ని పాలకుల దోపిడీకి ఎదురొడ్డి నిలబడ్డ గడ్డ ఇయాల ఈ గడ్డ మీద దలారులు దండుపాలే ముఠ కట్టి ఈ గడ్డ మీద దోసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే పేర్లనే ధర్మం ఉంది గానీ ఆయన బుద్ధిలో ధర్మం లేదు అతని ధర్మారెడ్డి అనకంటే దందాల రెడ్డి అంటే బాగుంటదేమో అని నేను అనుకుంటున్నా ఈ దందాలు చేస్తోళ్ళు ఈ దోపిడీలు చేస్తోళ్ళు దండుపాలెం ముఠా నాయకుడు దయాకర్ నేతృత్వంలో ఇయాల ఇక్కడెక్కడ చూసినా వచ్చేటప్పుడు దారెంబట చూసుకుంటొచ్చినా ఓ దగ్గర మొత్తం కంకర బొట్టలు సీసీ రోడ్లు సగం సగం సైడ్ డ్రైన్లు కాలువలన్నీ కూడా ఎక్కడ అక్కడ ఉన్నాయి నేను ఇనగాల వెంకటరామరెడ్డిని అడిగినా ఏంది ఇట్లా ఎక్కడ అక్కడనే ఉందంటే ఆనాడు మేము కొట్లాడితే నడికూడని మండలం చేసిండు ఇయాల రోడ్ చేస్తామని కంకర బొడ్డలు ఎక్కడ అక్కడనే ఉన్నాయి ఈ మొత్తం కాంట్రాక్ట్లు ధర్మారెడ్డివే ఈనకు కాంట్రాక్ట్లు ఆయనదే కాంక్రీట్ ఆయనదే క్రషర్ ఆయనదే సిమెంట్ ఆయనదే ఏది చూసినా ఆయనదే భూములు చూసినా ఆయనదే ఏ దోపిడీ చూసినా ధర్మారెడ్డిదే తప్ప ఈడ ఎవరికి లేదు ఏదున్నా ఈయన టెండర్ వేస్తే ఈయనకు ఆరూరి రమేష్ సపోర్ట్ టెండర్ వేస్తాడు అక్కడ రమేష్ చేసుకుంటే ఆయనకు సపోర్ట్ ఈయన చేస్తాడని చెప్పిండు ఇయాల మీరు ఆలోచన చేయండి మిత్రులారా తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలు అయ్యింది 10 బడ్జెట్లు ప్రవేశపెట్టిండు 10 బడ్జెట్లల్లా 17,78,000 కోట్ల రూపాయలు అదే విధంగా 5,00,000 కోట్ల అప్పు తెచ్చిండు 23,00,000 కోట్లు ఈ 9 ఏళ్లల్లా కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతికి ఇస్తే ఎక్కడైనా ఇయాల ఈ పరకాలలో 30,000 ఓట్లు ఉంటే దాదాపుగా 10,000 ఓట్లు మా దళితుల బిడ్డల ఉన్నాయి దళిత కాలనీలు ఉన్నాయి ఇయాల ఒక్క దళిత బిడ్డకైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా ఏ ఒక్క దళిత బిడ్డకైనా పరకాల నియోజకవర్గంలో 3 ఎకరాల భూమి ఇచ్చిందా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిందా పోని ఎవరికైనా భూమి ఉంటే రైతుకు 1,00,000 రూపాయల రుణమాఫీ జరిగిందా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చిందా మరి ఇయాల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోయింది దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకపోయింది 1,00,000 రూపాయల రుణమాఫీ చేయకపోయింది ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోయింది మా యాదవ సోదరులకు గొర్రెలు ఇవ్వకపోయింది మా గౌడన్నల పరిస్థితి చెప్పే పరిస్థితి లేదు
मरी इयाल पेदल के एन राले कानी 23 लक्षल कोटल रूपायलु एवनप्प इंटिकि पोयिनायि एवनत्क पोयिना अनि चेप्पि नेनु इयाल अडुगुतुन्ना अंदर शाकाहारुले गानी मरि कोडिपिल्ल एट्ला मायमैंदनि नेनु अडुगुतुन्ना इयाल सत्यहरिचंद्रुनिकि चंद्रशेखर राव सोंत कोडुकुलाक ఈ డ్రామా రావు సొంత మనవల్లాక మాట్లాడుతురు నోరు కడుపు కట్టుకొని రాష్ట్రాన్ని పాలించినమంటురు నేను అడుగుతున్నా ఈ పేదలకు ఇచ్చిన ఏ ఒక్క మాట నిలబెట్టుకోలే మా ఆడబిడ్డలకు పావులా వడ్డీ లేదు జీరో వడ్డీ లేదు ఇయాల సంఘాలను కూడా దివాలా దీపించిరు ఎక్కడదక్కడే సంఘాలు మునిగిపోయినాయి ఇయాల వ్యాపారం మునిగిపోయింది ఇయాల ఉద్యోగాలు లేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరి ఎక్కడైనా ఈ పైసలు అడగాల్సిన బాధ్యత మన మీద లేదా అని నేను అడుగుతున్నా ఇయాల మీరు ఆలోచన చేయండి ఈ ప్రాంతం లేదని అభివృద్ధి జరిగిందంటే ఆనాడు సోదరిమణి కొండ సురేఖ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు కొండ మురళీధరరావు గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వేలాది మంది ఇందిరమ్మ ఇల్లు తెచ్చియాల ఈడ పేదలకు ఇల్లు ఇచ్చిను వేలాది మంది రైతులకు రుణమాఫీ చేసిను లక్షలాది మందికి ఈ ప్రాంతంలో ఉచితంగా కరెంట్ ఇచ్చిను ఆనాడు కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు ఎండిపోతున్న పంటల్ని కాపాడడానికి రైతుల్ని ఆదుకోవడానికి ఉచితంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ ఇచ్చింది ప్రభుత్వ దవాఖానకి వెళ్తే ఎంజీఎం దవాఖానకి వెళ్తే నడుచుకుంట పోయినాడు శవమై అంబులెన్సుల ఇంటికి వచ్చే పరిస్థితి ఉండే అట్లాంటి పరిస్థితుల్లో పేదల్ని దృష్టిలో పెట్టుకొని పేదవాళ్ళను సొంత కుటుంబ సభ్యుల్లాగా ఆలోచన చేసి ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సోనియమ్మ గారి ఆదేశాలతోని ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి పేదలకందరికీ ఉచితంగా 2 లక్షల రూపాయల బిల్లులు అపోలో యశోదల ఏడికి వైనా బాజాప్త నడుచుకుంట పోయి వైద్యం చేయించుకొని ఇంటికి వచ్చే పరిస్థితి కాంగ్రెస్ కల్పించింది ఆయల్ల పేదల పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వ పాఠశాలల్లో అవకాశం లేక పీజీలు పిహెచ్డీలు మానేస్తుంటే పేదలకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి లక్షలాది మంది పేద విద్యార్థులకు ఫీజులు కాంగ్రెస్ పార్టీ కట్టింది మేము ఆయల్ల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం ఉచిత కరెంట్ ఇచ్చినాం రైతులకు రుణమాఫీ చేసినాం ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినాం ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చినాం ప్రతి దగ్గర రోడ్లు వేసినాం ప్రతి ఊర్లో బడి కట్టినాం ప్రతి ఊర్లో గుడి కట్టినాం ప్రతి ఊర్లో నీళ్ళ ట్యాంక్ కట్టినాం ప్రతి రైతుకు పండించిన పంట గిట్టుబాటు ధర ఇచ్చి మేము కొన్నాం మేము పాలించిన రోజు వ్యవసాయ పండుగ లాకున్నది ఇయాల దండుగ మారి చంద్రశేఖర్ రావు వ్యవసాయ దండుగ ఊరేస్తే ఊరేసుకొని సావాలంటుండు రైతులు వరి వండిస్తే ఊరేసుకొని సావాలనేటోడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు ఇయాల మీరు ఆలోచన చేయండి మిత్రులారా మరి ఈ పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళు ప్రభుత్వంలో ఉంటే పేద ప్రజలకు ఏమైనా మేలు జరుగుతా అని నేను అడుగుతున్నాను